హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో నిత్య దరిద్రానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం. కొంతమందికి కొన్ని అలవాట్ల వలన ఎంత కష్టపడినా సక్సెస్ కాలేరు. ఇంతకీ అలవాట్లు ఏమిటో, వాటి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఇంట్లో బాత్రూం శుభ్రంగా ఉంచుకోరు. అలా చేయడం వలన అనారోగ్యాలు పాలవుతారు. కొందరు తాము తినగలిగిన దానికంటే ఎక్కువగా పెట్టుకొని వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన ఇప్పుడు పేదవారిలాగానే ఉంటారు. రోజూ వాడే మంచం, పక్కబట్టలు ఉదయాన్నే శుభ్రం చేయాలట. రాత్రి శుభ్రం చేస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పండితుల ఉవాచ. తిన్న తర్వాత ప్లేటును అలానే వదిలేయకూడదు, వెంటనే శుభ్రం చేయాలి. ఉమ్మిని ఎక్కడ పెడితే అక్కడ ఊయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని చెబుతున్నారు. దీని వలన దరిద్రం తాండవిస్తుంది. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులను ఎప్పుడూ ఉంచకూడదు. ఇది నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట. శాస్త్రం ప్రకారం సంధ్యావేళల్లో ఇల్లు ఊడ్చకూడదు. ఎలా చేసినా దరిద్రమే. మద్యపానీయాలు ఇంట్లో ఉంచకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అడుగు పెట్టదు. అలాగే సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిట బొట్టు ధరించాలి. ఆ బొట్టును పురుషులు ఉదయాన్నే నిద్రలేవగానే దర్శించాలి. భర్త బయటకు వెళ్లే ముందు ఏమిటి, ఎందుకు, ఎక్కడికి అని అడగకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.